వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఉగాది పండగకి నిజమైన పేదలందరికీ కూడా ఒక నిజమైన పండగ రాబోతుంది. అది ఏంటి అంటే ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి 25 లక్షల మందికి లబ్ధి చేకూరడం. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందులో కొత్తగా తీసుకున్న ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం ఏంటి అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి అని చెప్పి కేబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది, ఆమోదం తెలిపేసింది. అంటే పేదలకు మొత్తం 43,141 ఎకరాల భూమిని ఇప్పుడు పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ 16,000 ఎకరాల భూమిని కూడా బయట వారి నుంచి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమితో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రాంతాలను వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా అభివృద్ధి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో భాగంగా ప్రధానంగా 3 నెలలుగా మైనార్టీలో ఎన్పిఆర్ మీద నెలకొన్న భయాందోళన ఏదైతే ఉందో దాని దృష్టిలో ఉంచుకొని వారికి భరోసా నింపేందుకు 2010 జనాభా లెక్కల ప్రశ్నావళికే ఈసారి జనాభా లెక్కలను పరిమితం చేయాలి అని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ తీర్మానానికి కేంద్రానికి పంపుతున్నట్లు కూడా మంత్రి నానిగారు ప్రకటించారు. అప్పట్లో ఏపీలో జనగణన ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ భూ అక్రమణలపై కూడా ఏర్పాటు చేసిన సిట్కు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం కల్పిస్తూ కూడా మంత్రివర్గం తీర్మానం చేసిందని వెల్లడించారు. ఇవన్నీ జరిగిపోయిన విషయాలు. అయితే తాజాగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఏదైతే ఉందో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద కొన్ని అధికారాలను కూడా ఈ ఇళ్ల స్థలాలు అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని అధికారాలను కూడా కట్టబెట్టబోతుంది ప్రభుత్వం. అంటే ముందే పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి భూములను వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అదే టైంలో రిజిస్ట్రేషన్ చేసేసి ఇచ్చేసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత అవసరమైతే భూములను విక్రయించుకునే అధికారం కూడా లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన భూములు ఎవరికి విక్రయించుకునే అవకాశం ఉండదు, అదే టైంలో ముందే రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. కాకపోతే ఇప్పుడు ముందుగానే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేసి ఆ పేపర్లను వాళ్ళకి ఇవ్వడం, అదే టైంలో 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత 5 ఏళ్ల మాటు వాళ్లే ఉండాలి, తర్వాత వాటిని వాళ్ళు విక్రయించుకోవచ్చు. అదే టైంలో ఆ స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది, ప్రభుత్వం నిధులు కూడా కేటాయించి వాళ్ళకి రుణాలు ఇచ్చే ఆలోచనలో ఉంది. సో ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత స్థలంతో పాటు ఇల్లును విక్రయించుకునే అధికారం అవకాశం కూడా 5 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు కల్పిస్తూ ప్రభుత్వం మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ ఉగాది పండుగ పేదలందరికీ ఒక నిజమైన పండుగ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.